రేషన్ డీలర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. మహబూబాబాద్ జిల్లా తహసీల్దార్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్డీఓ కార్యాలయానికి చేరుకొని ఆర్డీఓ భాస్కర్ రావుకి వినతి పత్రాన్ని అందజేశారు. గత 40 సంవత్సరాలుగా రేషన్ డీలర్లుగా పనిచేస్తున్నామని, మమ్మల్ని కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ డీలర్ను ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి, లేకపోతే కనీస గౌరవేతనం 30,000 తక్షణమే ప్రకటించాలి. లేనట్లయితే మరి సామూహిక సెలవులపై మరి రాష్ట్రం మొత్తం కూడా స్తంభింపజేస్తాము. ఆ సత్తా రేషన్ డీలర్లకు ఉన్నదనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాము.